దుబాయ్ వేదికగా చెన్నై కోల్కతా మధ్య ఫైనల్ రసవత్రంగా సాగుతోంది టాస్ గెలిచిన కోల్కతా జట్టు బౌలింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ కు దిగిన చెన్నై ఓపెనర్లు పవర్ ప్లేలో అద్భుత ఆరంభాన్ని అందించారు ఇక ఈ మ్యాచ్లో టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రెండు అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నాడు ఈ మ్యాచ్లో ఇరవై నాలుగు పరుగులు చేయడం ద్వారా ఈ ఐపీఎల్ సీజన్ లో రుతురాజ్ ఆరు వందల ఇరవై ఏడు పరుగులు చేశాడు దీంతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ కి గాను ఆరు వందల ఇరవై ఆరు పరుగులతో మొదటి స్థానంలో ఉన్న రాహుల్ ని కిందకి నెట్టి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా రుతురాజ్ నిలిచాడు ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు దీంతో పాటు ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రుతురాజ్ రికార్డు సృష్టించాడు శివం మావి వేసిన ఐదవ ఓవర్లో సింగిల్ తీయడం ద్వారా రుతురాజ్ ఈ రికార్డులను సొంతం చేసుకున్నాడు ఇప్పటికే ఈ ఏడాది యూఏఈలో అదరగొడుతున్న రుతురాజ్ ఫైనల్ మ్యాచ్లో కూడా బాగానే బ్యాటింగ్ చేసి ముప్పై రెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నరేన్ బౌలింగ్లో మావికి క్యాచ్ ఇచ్చి విని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి